हाई फ्रेंड्स, नेनैते मटन कुर्मा चेसन्नमाट। एप्पुडु ओकेलागा काकुंडा अप्पुडप्पुडु इला ट्राई चेस्तुंडंडि। दानिकि कावाल्सिन पदार्थालु एंटो ओकसारि मीकु चूपिस्तानु। लेट्स स्टार्ट द वीडियो। ముందుగా నేను 1/2 kg మటన్ తీసుకున్నాను, బాగా కడిగి ఉంచుకోవాలి। అందులో 1 టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి। కారం ఎక్కువ తినేవారైతే 3 టేబుల్స్ వరకు వేసుకోండి। అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే కస్తూరి మేతి కొద్దిగా వేసుకోవాలి। పెరుగు వచ్చేసి 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి। వీటన్నిటిని వేసుకొని ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి 2-3 నిమిషాల వరకు। ఇలా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి। దీనికి కావాల్సిన మసాలాను మనం ప్రిపేర్ చేసుకుందాం। ఫస్ట్ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే అల్లం కొద్దిగా, వెల్లుల్లిపాయ 2, కొత్తిమీర, పుదీనా, ఇందులో నేను రెడ్ చిల్లీ వేసుకున్నాను, మీకు కావాలంటే గ్రీన్ అయినా వేసుకోవచ్చు। వీటిని అన్నిటిని పేస్ట్ లా చేసుకోవాలి। కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లా చేసుకోండి। ఇలా పేస్ట్ అయింది కదా, దీన్ని మటన్ లో మొత్తం కలుపుకోవాలి। मटन की मोत्तम बागा मसाला पट्टाली, अप्पुडैतेने दीनिकी टेस्ट अनेदी वस्तुंदी। इला मोत्तम कलुपुकोनी ओक पावु गंट सेपु पक्कन पेट्टी उंचुकुंदाम। नेनु फस्ट मटन नी उप्पु कारं पसुपु पेरुगु वेसी नानबेट्टुकुन्नानु कदा, अदी ओक 1/2 गंट सेपु अयिते उंचुकुन्नानु। तर्वात मसाला नी प्रिपेर चेसुकोनी इप्पुडु ई मसाला मोत्तम पट्टेंत वरकु पावु गंट सेपु पक्ककु पेट्टुकोनी उंचुकोवाली। ఇప్పుడు మటన్ కి గరం మసాలా అనేది యాడ్ చేయాలి కదా, అప్పుడైతే ఇంకా బా టేస్ట్ వస్తుంది। ముందుగా 1 స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను, జాజిపువ్వు 1, యాలకులు 2, దాల్చిన చెక్క వచ్చేసి సగం వేసుకోవాలి, లవంగాలు 7-8 సరిపోతుంది, అలాగే జీలకర్రని 4 స్పూన్లు వేసుకున్నాను, ధనియాలు కూడా 4 స్పూన్లు వేసుకోవాలి। मटन की కాల్చిన మసాలాను ఒకసారి వేయించుకోవాలి కడాయిలోని। సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి, పెద్ద మంట పెట్టడం వల్ల మాడిపోయి వాసన వచ్చేస్తుంది। చిన్న మంటలో దూరంగా వేయించుకోవాలి, అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉంటే కొంచెం వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే, వేయాలని ఏమీ లేదు। ఇది బాగా వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టి పక్కకు పెట్టి ఉంచుకోవాలి। ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకుందాం। ఇందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఏమీ వేయనవసలేదు। ముందుగా మనం మటన్ ని మసాలా పట్టి ఉంచుకున్నాం కదా, వాటిని మొత్తం వేసుకొని సిమ్ లోని బాగా ఉడికించుకోవాలి। ఇలా ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాం। ఇలా మూత తీసి చూశారు కదా గ్రీన్ కలర్ లో ఎంత బాగా కనిపిస్తుందో, స్మెల్ కూడా అంత బాగానే వస్తుంది। ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇలాగా మళ్ళీ బాగా ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగు మొత్తం అంటేస్తుంది। ఇది ఉడికినప్పుడే ఫస్ట్ మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇలాగే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత చూసారా ఆయిల్ మొత్తం యాడ్ అవుతుంది। నేనైతే ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా వేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకునే అవసరం లేదు। నేనైతే 5 టమాటాల పేస్ట్ చేసుకుని వేసుకున్నాను, అలాగే 1 కప్పు నీళ్ళు కూడా వేసుకున్నాను అదే మెజర్మెంట్ తోనే।
ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. మీరు ఇలాగా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఆయిల్ మొత్తం బాగా పక్కకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగా. ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చూద్దాం. అలాగే టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఉడికిపోయింది, బాగా వేడిగా ఉంది. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు కావాలంటే లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. చూసారు కదా ఎంతో ఇష్టమైన మటన్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ మటన్ కుర్మా రైస్లోని బాగానే ఉంటుంది, రోటీలో తిన్నా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.